రాయలసీమలో రికార్డులు బద్దలు కొట్టి 125వ రోజు సాయంత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు కనీవిని ఎరగని రీతిలో స్పందన లభించింది. జనగళమే యోగగళమే మహిళాధ్యమంగా సాగిన యువగళం పాదయాత్ర రాయలసీమలో చరిత్ర ఇప్పటి వరకు మరేనేత చేయని విధంగా యువనేత నారా లోకేష్ మారుమూల గ్రామాలకు సైతం లక్ష ప్రజలను కలుసుకుని వారి కష్టాలను తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు కంభం అటవీ ప్రాంతంలో వేలాది వాహనాలు తరలివచ్చి యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. అంతకుముందు బద్వేలు నియోజకవర్గ శివారుల్లో లోకేష్కు రాయలసీమ టీడీపీ ముఖ్య నేతలు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సీమ నేతలు ముద్దాడిన యువనేత భావోద్వేగానికి గురయ్యారు. సుదీర్ఘ పాదయాత్రలో తనకు సహకరించిన సీమ ప్రజలు నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గ శివారుల్లో భారీగా తరలివచ్చిన నాయకులు కార్యకర్తలతో కంభం అటవీ ప్రాంతం 14న సునామీని తలపించింది. యువనేత నెల్లూరు జిల్లాలో కడుగుపెట్టగానే ఆనందంతో నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టిన కార్యకర్తలు భారీ ఎత్తు హోరెత్తించారు. శాసనసభ్యులు రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి, పార్టీ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీడ రవిచంద్ర యాదవ్, బొల్లినేని వెంకటరమారావు, కంభం విజయరామిరెడ్డి, కురుగుండ రామకృష్ణ, వి లక్ష్మణ నాయుడు, వెంకటరమణారెడ్డి, తాళపాక రమేష్ రెడ్డి, కాకర్ల సురేషు, మారేపాటి సుబ్బానాయుడు, తాళపాక అనురాధ, ఆనంద రంగమయ్యూ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు యువతను ఎదురేగి స్వాగతించారు. నెల్లూరు జిల్లా బోర్డర్లో కడుగు పెట్టగడానికి కార్యకర్తలు పాదయాత్ర దారిలో 101 కొబ్బరికాయలు కొట్టి యువనేతను ఆహ్వానించారు. భారీ గజమాలతో యువనేతను సత్కరించి రోడ్డుపై పూలవర్షం కురిపించారు. యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకున్న నేపథ్యంలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు అభిమానులతో 3 కిలోమీటర్లకు పైగా కార్యకర్తలతో రహదారి కిక్కిరిసిపోయింది. పాదయాత్ర కన్హీ రీతిలో తరలివచ్చిన జనసందోహంతో పార్టీ నాయకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పాదయాత్ర అటవీ ప్రాంతం నుంచి కదిగినాయుడుపల్లె వద్ద ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనికి ప్రవేశించింది.